ఎక్కడైతే మూలాలు ఉన్నాయో ఆ మూలాల్లో మీరు వర్క్ చేస్తున్నారు. అంటే ఓవైపు గర్వాప్సీ గురించి కావచ్చు, ఇంకోటి సండే స్కూల్స్ కాన్సెప్ట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సేఫ్ టెంపుల్స్ ద్వారా మీరు శిథిలావస్థలో ఉన్న ఆలయాల్ని పరిరక్షించడంలో మీరు చేసిన కృషి నాకు చాలా, నేనైతే ఎన్నోసార్లు ఎంతో మందితో మాట్లాడేవాడు. సేఫ్ టెంపుల్స్ ద్వారా మీరు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో ఈవెన్ గవర్నమెంట్స్ కూడా ధూపదీప నైవేద్యాలు అని కొన్ని ఆలయాలకు మాత్రమే ఇస్తున్నాయి. బట్ మీరు అన్నట్టు గ్రామదేవతలు, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం అండి, యాక్చువల్లీ మన అన్ని టెంపుల్స్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తీసేసుకున్నది కదండి. ఏమండి, నేను యాక్చువల్లీ గర్వాప్సి మొదలు పెట్టే ముందు, అవును మీరు, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో నేను టీటీడీకి రాశానండి 10 పేజీ. ఎందుకంటే టీటీడీ ఈ సపోజ్ టు బి ఫర్ హిందూస్ కదండి, హిందూ మతాన్ని వాళ్ళు కాపాడారు కదా. ఇప్పుడు క్రిస్టియన్ మతాన్ని తీసుకుంటుందంటే వాళ్ళు దే డోంట్ హ్యావ్, అంటే వాళ్ళకి అవగాహన లేదా, కొద్దిగా థింక్ చేయడా, ఎందుకు మన మతం నుంచి ఎవరో మతానికి పోతున్నారు కదా, మనమేమో హిందూ టెంపుల్స్ని కాపాడాలని మనకుంది కదా, మరి మనం ఏది హిందూస్ అంతా వెళ్ళిపోతే మనం ఎందుకు ఇక్కడ ఈ హిందూని టెంపుల్స్ మేనేజ్ చేసేది. ఆ ఉద్దేశంలో నేను ఉత్తరం రాశానండి. ఒక్కళ్ళు కూడా పట్టించుకోరు. వాళ్ళు దే థింక్ దే ఆర్ గివ్స్ గ్రేటర్ దాన్ యువర్ లార్డ్ వెంకటేశ్వర అనమాట. వాళ్ళకి అటువంటి స్థాయిలో ఉన్నట్టు బిహేవ్ చేస్తారండి. అండ్ ఎందుకంటే అసలు వాళ్ళు ఇటువంటిది తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని ఉందని, దాన్ని హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని ఉంది. మరి ధర్మాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు ఏంటి, ఊరినే ఏదో ఒకళ్ళు పోతారు, ఏదో పూజలు చేస్తారు, సత్యనారాయణ పూజ లేకపోతే వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తారు, వచ్చేస్తారు. కానీ దాని గురించి ఎందుకు మీరు వెళ్తున్నారు, ఏంది అసలు ఏ రీజన్ మీరు అవుతారు ఆ మతానికి పోతున్నారు, మరి అటువంటిది కనుక్కుని దాన్ని అరెస్ట్ చేయాలి కదండి, తగ్గించాలి కదా, తప్పించాలి కదా. అది లేకుండా వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు మన డబ్బులు ఎక్కడికి పోతాయో తెలియదండి. 10 ఇయర్స్ నుంచి ఆడిట్ రిపోర్ట్స్ లేవు. ఎంత డబ్బు ఎవరికి ఇస్తున్నారో ఎవరికి తెలియదు. ఎవరైనా ఇచ్చారనుకోండి, తప్పేముందయ్యా మేము ఇస్తాం, మనం కంటెస్ట్ చేయడానికి కూడా అవకాశం లేదండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ డజంట్ అప్లై టు టీటీడీ అండి. టీటీడీకి అప్లై అవ్వదు, కరెక్ట్. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత తింటున్నారు, ఎవరికి ఇస్తున్నారు, అంటే క్రిస్టియన్ ఆర్గనైజేషన్కి ఇస్తున్నారా? ఇప్పుడు అనుకుంటానికి ఏదైనా చేయొచ్చండి వాళ్ళు. ఇప్పుడు మనకి దే ఆర్ నాట్ అకౌంటబుల్, ఈవెన్ బాలాజీ కూడా అకౌంటబుల్ కాదండి వాళ్ళు. దే ఆర్ అకౌంటబుల్ ఓన్లీ టు మనీ అండి. పెద్ద స్కీములు తీసుకొస్తాం, 3,000 రూపీస్, 5,000 రూపీస్, 10,000 రూపీస్ టికెట్లు, ఏ మన ఇష్టం. ఎందుకంటే డబ్బులు కావాలి మనకి, ఈ డబ్బులు ఏ విధంగా అయినా యూజ్ చేయాలి. నడక మీద చాలా మంది వెళ్తుండేవాళ్ళు కదండి, అనేవో మైల్స్ నడిచి నడిచి. ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళకి పటకని దర్శనం ఇచ్చేసేవాళ్ళు, ఇప్పుడు అది అవతల తీసి పారేసానండి. అసలు ఏం లేదండి, మొత్తం ఈ రూల్స్ హ్యావ్ చేంజ్డ్ సో డ్రాస్టికల్లీ అండి. పీపుల్, నేను మొన్న కూడా రాశానన్నమాట, కొంతమంది వచ్చి 4-5 రోజులు ఉండి ఏమండి ఇది లేకుండా, ఏది దర్శనం లేకుండా వెళ్ళిపోయారండి. ఇప్పుడు వాళ్ళకి మీరు వాళ్ళు ఏమంటారండి, ఇంటర్నెట్లో మీరు రిజర్వ్ చేసుకోవాలి. ఎంతమంది ఉంటుందండి ఇంటర్నెట్ ఇండియాలో, 20%, 30%, ఆర్ ఫ్యూటర్ పాప విలేజెస్లో వీళ్ళకి ఎలా తెలుస్తుందండి? మరి అట్లాంటప్పుడు ఏదో ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి కదండి. ఓకే, ప్రతి టీవీ స్టేషన్లో ఈ రోజు రావద్దు, ఈ రోజు లేదు, ఈ రోజు ఇన్ని ఉన్నాయి, ఇన్ని టికెట్లు ఉన్నాయి, ఇన్ని ఏదో ఒకటి, అంటే ఒక మీడియా ప్రచారం బాగా చేయాలి కదండి. విలేజెస్ వాళ్ళు పిలవాలి కదా, వాళ్ళ ఛానల్లోనే పెట్టండి పోని, ఇన్స్టెడ్ ఆఫ్ అపాయింటింగ్ సమ్ క్రిస్టియన్ అండ్ దెన్ యూ నో ఆల్ ఆఫ్ సడన్ యూ పాప్ లైక్ దుర్గా టెంపుల్లో కనుక పాస్టర్ కమ్స్ అప్ పాప్ అప్ అండ్ దెన్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ క్రిస్టియానిటీ. సో దే ఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ హౌ టు ఇన్ఫ్యూజ్ క్రిస్టియానిటీ ఇన్ ది టెంపుల్స్ కానండి. టెంపుల్స్ ని హిందూస్కి మనం డెవలప్ చేసి సో వాళ్ళకి రిలీజియస్ నీడ్స్ ని మీట్ చేయాలనే కాన్సెప్ట్ ఇంకా నాకు ఇంకా ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ అండి. అంటే ఐఎమ్ వన్ ఆఫ్ ది మిలియన్స్, ఇట్స్ నాట్ దట్ వెదర్ మై ఒపీనియన్ కౌంట్స్ ఆర్ నాట్, దట్స్ నాట్ ది ఇంపార్టెంట్ థింగ్. పాయింట్ ఏమిటంటే పీపుల్ ఫీల్ దట్ దే ఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ ది సర్వైవల్ ఆఫ్ హిందూయిజం.